కన్వ మహర్షికి సంబంధించిన వాజసనేయీ శాఖలో మహారాష్ట్ర దేశమున తిరిగి అవతరించదనని తెలిపెను. తిరిగి నేను అవతరించినప్పుడు నిన్ను అనుగ్రహించదను. నా ముఖ్య శిష్యులలో నీవు ఒకడిగా ఉండువు. నా యొక్క అద్భుత లీలలను కనులారా గాంచెదవు. వెనువెంటనే ప్రయాణము కమ్మని హెచ్చరించెను. ఈ ఘట్టాలన్నీ విన్న శంకరభట్టు తిరుమలదాసును ఈ విధంగా ప్రార్థిస్తాడు. అయ్యా, మీరు కనులారా గాంచిన శ్రీపాదుల వారి లీలలు మరికొన్నింటిని తెలిపి నన్ను ధన్యులను చేయుడు. ఈ ప్రార్థన విన్న తిరుమలదాసు ఈ విధంగా చెప్పడం ప్రారంభిస్తాడు. బ్రాహ్మణ పరిషత్తు సమావేశము తర్వాత నరసావధానులు గారికి బాపనార్యులపై కోపము వచ్చెను. ఏదో ఒక రీతిన వారిని అవమానింపదలచెను. తనకు బగళాముఖి దేవత అనుగ్రహము లేకుండా పోవుటకు బాపనార్యులే కారణము అని అతడు తలపోసెను. ఏదో తాంత్రిక ప్రయోగమున బాపనార్యులు తన మంత్రసిద్ధిని హరించెనని ప్రచారము చేయసాగెను. నాడీ గ్రంథమునందలి శ్రీపాద శ్రీవల్లభ అవతారమును గూర్చిన వివరములు అతనిని మరింత బాధింపసాగెను. నాడీ గ్రంథములు విశ్వసనీయములు కావనియు మత్స్యబుక్కు అయిన బంగాళీ బ్రాహ్మణునకు బాపనార్యులు అన్నము పెట్టుట అనాచారమనియు వాదింపసాగెను. మనుష్య మాత్రుడు ఎవ్వడునూ పూర్ణ బ్రహ్మము యొక్క అవతారము కాజాలడనియు పసిబాలుడైన శ్రీపాదుడు సర్వాంతర్యామిత్వము సర్వజ్ఞత్వము సర్వశక్తిత్వము కలిగిన దత్తప్రభువు కాజాలడనియూ వాదించసాగెను. శ్రీపాదుల వారు అత్యంత పసిప్రాయము నుండియు ప్రణవమును ఉచ్చరించుటయు ఉయ్యాలలో పసిబాలుడుగా ఉన్నప్పుడు కూడా సంస్కృత భాషలో శాస్త్ర ప్రసంగములు చేయగలుగుటయు వయసుకు తగని అసాధారణ ప్రజ్ఞాపాఠవములు ప్రదర్శించుటయు ఎవరైనా వేద పండితుడైన బ్రాహ్మణుడు అశరీరుడుగా ఉండి ఈ బాలుని శరీరమును ఆసరాగా చేసుకుని మాట్లాడుచుండెననియు ప్రచారము చేయదొడగెను. శ్రీ కుక్కుటేశ్వరాలయమునందలి స్వయంభూ దత్తుడే నిజమైన వరప్రదాత అనియు బాలుని దత్తస్వరూపంగా భావించుట తప్పనియు ప్రచారము చేయదొడగెను. శ్రీపాద శ్రీవల్లభులు జన్మించినప్పుడు మూడు తలల నాగుపాము 18 రోజుల పాటు వారిని ఎక్కడ పరుండబెట్టినను పడగ పట్టుచుండెడిది. వారు మాతృగర్భము నుండి జ్యోతి స్వరూపముగా వెలువడిరి. పుట్టిన ఉత్తరక్షణముననే సుమతీ మహారాణి సొమ్మసిల్లిపోయెను. పురుటి గదిలో నుండి మంగళ వాయిద్యములు వినపడుచుండెను. కొంతసేపటికి ఒక అదృశ్యవాణి అందరినీ పురుటి గది నుండి బయటకు పొమ్మని హెచ్చరించెను. శ్రీపాదుల వారి సన్నిధికి 4 వేదములు 18 పురాణములు మహాపురుషులు జ్యోతిస్వరూపులై ఏతెంచిరి. పవిత్ర వేదమంత్రములు బయటకు వినపడుచుండెను. కొంతసేపటి తర్వాత నిశ్శబ్దమావరించెను. ఈ అద్భుత సంఘటన బాపనార్యులకు కూడా అగమ్య గోచరముగా అయోమయముగా ఉండెను. శ్రీపాదుల వారు జన్మించి 1 సంవత్సరము పూర్తి కావచ్చుచుండెను. నెలల బాలుడిగా ఉన్నప్పుడు కూడా వారు తాతగారైన బాపనార్యులతో పండిత పరిషత్తు సమావేశములకు హాజరగుచుండెడివారు. శ్రీచరణులు నెలల బాలుడిగా ఉన్నప్పుడు కూడా స్వేచ్ఛగా నడిచివెళ్ళుటయు శాస్త్ర ప్రసంగములను చేయుటయు
చిత్ర విచిత్రములైన లీలలు చేయుటయు జరుగుచుండేది. ఎవరో మహాపండితుడు మరణించిన తదుపరి ఈ బాలునిలో ప్రవేశించి ఈ రకమైన పనులను చేయుచుండెననియు బాలునికి తగిన వైద్యము చేయించక బాపనార్యులు మరియు రాజశర్మయు వానిని దత్తావతారమని తప్పుగా భావించుచున్నారనియు ఇది అంగీకార యోగ్యము కాని విషయమనియు పీఠికాపురవాసులు తలపోయుచుండిరి. పీఠికాపురము పాదగయాక్షేత్రముగా ఉన్న కారణమున పితృదేవతలకు ప్రధానమైన క్షేత్రము గనక పీఠికాపురములో విగతాత్మలలో సంభాషించగల తంత్రవేత్తలు ఉండుట వలనను ఈ రకమైన వాదములకు బలము చేకూర్చుండెను. మాల్యాద్రిపురం నుండి వచ్చిన కారణమున నేను శ్రీ బాపనార్యుల వారి ఇంట్లోని దుస్తులను శ్రీ రాజశర్మగారి ఇంట్లోని దుస్తులను ఉతుకుచుండెడివాడను. నరసావధానులు గారి ఇంటి బట్టలను ఉతుకు చాకలి వృద్ధుడై మరణించెను. వానికి ఒక్కడే కుమారుడు. అతడు కోకనదమని పిలువబడు వాయసపుర అగ్రహారమునకు వలసపోయెను. అందువలన నరసావధానులు గారి ఇంటి బట్టలను ఉతుకుటకు నన్ను నియమించిరి. చిన్నతనము నుండియో బాపనార్యుల కుటుంబంతో సాన్నిహిత్యము వలన నేను కొంత శుభేచ్ఛ కలిగిన వాడిగా మార్పు నొందితిని. నాలో ఆధ్యాత్మిక జ్యోతి వెలగసాగెను. నరసావధానులు గారి బట్టలను నేను స్వయంగా ఉతకక నా పెద్ద కుమారుడైన రవిదాసును ఉతకమని చెప్పితిని. ఏ రోజైనను నేను నరసావధానులు గారిని చూచిన ఎడల నా కడుపులో వికారము జనించి అన్నము కూడా తినలేని పరిస్థితికి వచ్చుచుంటిని. నేను శుభేచ్ఛ కలిగిన కుటుంబముల వారి బట్టలు మాత్రమే ఉతకగలుగుచుంటిని. రవిదాసు నా పెద్ద కుమారుడు, నా మొదటి భార్య కొడుకు. నరసావధానులు గారి బట్టలను నేను ఉతకకుండా రవిదాసు చేత ఉతికించడివాడను. ఈ విషయము ఎట్లో నరసావధానులు గారికి తెలిసినది. వారు తమ బట్టలను నన్నే ఉతకమని శాసించిరి. పెద్దల శాసనము శిరోధార్యము కదా. నేను శ్రీపాదుల నామస్మరణ చేయుచు వారి బట్టలను ఉతికితిని. రవిదాసు వాటిని వారి ఇంటికి తీసుకుని వెళ్ళెను. అదేమి చిత్రమో గాని ఆ ఇంటిలోని వారికి ఎవ్వరికీ ఏమీ కాలేదు. గాని నరసావధానులు గారికి మాత్రము నేను ఉతికిన బట్టలు ధరించినంతనే ఒళ్ళంతయు తేళ్ళు జర్రలు పాకినట్లు ఉండెను. ఆయన శరీరము నిప్పుల మీద పెట్టినంత బాధ కలుగుచుండెను. అది మామూలు వస్త్రముగా కాక అగ్నివస్త్రముగా ఉండెను. నరసావధానులు నన్ను పిలిచిరి. నేను ఏదియో క్షుద్ర విద్యతో మంత్రశక్తిని తమ వస్త్రములలోకి ప్రవేశపెట్టినాననియో, ఇటువంటి నీచమైన పనికి శిక్ష విధింపబడుననియూ తెలియజేసిరి. న్యాయాధికారి వద్దకు ఫిర్యాదు తేబడెను. న్యాయాధికారి నన్ను నిర్దోషిగా తేల్చెను. నాయన శంకరభట్టు శ్రీపాదుల వారి లీలలు అచింత్యములు అని తిరుమలదాసు శంకరభట్టుతో చెప్పెను. మరిన్ని విశేషాలను తదుపరి భాగంలో తెలుసుకుందాము. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. జై గురుదత్తా.